హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము రవ్వ లడ్డు చేసుకుందాము. చాలా హెల్దీగా చేసుకుందామండి. ముందుగా మనకు కావాల్సిన మూడు ఇంగ్రీడియంట్స్ అండి. అప్పుంటే చాలు హెల్దీగా పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు బలంగా ఉండే హెల్దీ రెసిపీ అండి. లడ్డు, బెల్లము, పల్లీలు, ఇలాచీలు, రవ్వ, బొంబాయి రవ్వ అంటారు. ఓకేనా? ఇంక ఇవి పక్కకు పెట్టుకుని వీటిని ఒక్కొక్కటిగా వేయించుకుంటూ చేసుకుందాము. ముందుగా అయితే ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఓకేనా? ప్యాన్ వేడాక ముందుగా మనం పల్లీలు వేయించుకుందాం. ఓకేనా? ఒక గుప్పడనే, మరీ ఎక్కువ కాదు, క్వాంటిటీ గుప్పడనే పల్లీలు. మనం రవ్వ ఎంత తీసుకున్నాం, బెల్లం ఎంత తీసుకున్నాం? రవ్వ ఒక కప్పు, ముప్పావు కప్పు బెల్లం. ఓకేనా? గుప్పడనే పల్లీలు అంతే. మరీ ఎక్కువ తీసుకోవాలి, మరీ ఎక్కువ అంటే మనకు రవ్వ పెరిగే కొద్దీ బెల్లం పెంచుకోవాలి. ఇంకా పల్లీలు అంటారా, మీ ఇష్టమండి. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. ఓకేనా? మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకోవాలి. ఇదే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టమండి. ఆప్షన్ మాత్రమే. మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇందులో మనం రవ్వ వేయించుకుందాము. ఓకేనా? ఓకే, నాన్ స్టాప్గా కలుపుతూ వేయించుకోవాలండి, లేకపోతే మారుతుంది. అవసరమైతే ఇందులో కొంచెం అంతా డ్రై కొబ్బరి పౌడర్ వేసుకోవచ్చు అండి, కొబ్బరి. ఓకేనా? కోకోనట్ పౌడర్ అంటారు కదా, అది వేసుకొని కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను ఒకరోజు మీకోసం చేసి చూపెడతాను హెల్దీగా. ఓకేనా? హెల్దీ లడ్డులు. ఈరోజులో కరోనా వచ్చి చాలా వీక్ అయిపోతుండ్రు ప్రతి ఒక్కరు, అందుకనే బెల్లంతో మనం లడ్డులు చేసుకుని మన ఆరోగ్యాన్ని రికవర్ చేసుకునే ప్రయత్నంలో నేనున్నాను. మీరు కూడా ఇలా రికవర్ చేసుకోండి. ఓకేనా? బ్లడ్ తక్కువన్నా కూడా బెల్లం వాడితే బ్లడ్ డెవలపింగ్ అనేది బాగుంటుంది. ఓకేనా? ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా వేగాక, వేగిన స్మెల్ వచ్చినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి రవ్వని. రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని నీట్గా చుడుచుకోవాలండి, లేకపోతే వాటర్ తీసైనా శుభ్రంగా కడుక్కోవాలి. ఓకేనా? ఇలా నీట్గా తుడుచుకున్నాక ఇందులోకి ముందుగా మనం బెల్లం వేసుకున్నాము. బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో నుండి 1/4 కప్పు తీసుకుంటాం కదా, ఒక కొన్నని వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని బెల్లాన్ని కరిగించాలి. చూడండి, మనకు బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది, మెల్టండి కరుగుతుంది. ఓకేనా? ఇలా నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి మంచి పాకం వచ్చే వరకు. మంచి పాకం అంటే గట్టి పాకం కాకుండా తీగ పాకం కావాలండి. ఇది ఇంకా పొంగు వస్తుంది. పొంగు వచ్చేటప్పుడు మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడం అంటే ఏం లేదండి, ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. మనము 4 ఇలాచీలు తీసుకున్నాం కదండి, 4 ఇలాచీలని ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. పౌడర్ని వేసుకొని కలుపుకోవాలండి. ఓకేనా? ఇలా కలుపుకున్నాక ఇంకా ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్లో ఒక చుక్క ఇలా వేసినామనుకో మనకు ఇలా ఉండాలండి. ఏంటంటే అది కదలాలి. ఇట్లా కదిలేటప్పుడు ఇంకా అలాగైనా లేకపోతే ఇలా కొంచెం స్టిక్కీగానైనా అయినప్పుడు చూసుకోవాలి జాగ్రత్తగా. చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఇలా బంక లెక్క కావాలి. చూడండి, తీగలు వస్తున్నాయి కదా, ఇలా తీగ రావాలండి. తీగ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కలిపెట్టుకున్న వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఈ రవ్వ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఓకేనా? ఒకటేసారి కాకుండా కలుపుకుంటూ వేసుకోవాలండి. కలుపుకుంటూ వేసుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలు ఇందులో వేసుకోవాలి. పొట్టు తీయాలండి, పొట్టు తీసి ఇలా వేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, నేను తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్ తీసుకున్నాను కాబట్టి మీరు కూడా కరెక్ట్గా తీసుకుంటే ఇలా వచ్చేస్తుందండి మనకు. ఓకేనా? ఇలా వచ్చినాక ఇలా బాగా కలుపుకున్నాక ఇంకా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. బాగా వేడిగుకున్నప్పుడు చేయొద్దండి, చేయి బాగా కాలుతుంది బెల్లం కదా. ఓకేనా? కొంచెం చల్లారినాక కలుపుకున్నాము. బాగా చల్లారినా కూడా గట్టిగా అవుతుంది, ముద్దకు రాదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుతాం. చూడండి, ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కలుపుకోవాలి. కాలుతుంది కూడా, కొంచెం జాగ్రత్తగా తీసుకొని కలుపుకోవాలండి.
అంటే పుండర్ చుట్టుకోవాలి. ఓకేనా? ఇలా చుట్టుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి. ఓకేనా? మళ్ళీ చల్లారితే ముద్దకు రాదండి. ఓకేనా? బాగుంది కదా? ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. మనకు రెండు చేతుల బాగా కొట్టుకుంటుంది అండి, ఇది మంచిగా వస్తుంది. ఓకేనా? బాగా ఒత్తి పట్టాలి. చూడండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని ఉంటాను. బాయ్.